ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నా. ప్రశాంత్ నీల్కేమో ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్, పైగా మాస్ మూవీస్ కమ్మ మగుడు మన ఎన్టీఆర్. మరి మాస్ యాక్షన్ మూవీస్ తీయడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. వీళ్ళిద్దరు కాంబోలో మూవీ అంటే డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉంటాయి. పైగా పూజ సెరమనీ అయ్యిందని రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూడగానే మైండ్ దొబ్బే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఫస్ట్ చూడగానే ఏవో దేశాల పేర్లు 1969 అని గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉన్నాయి. మనం సోషల్లో కొంచెం వీక్ కదా, చూడగానే క్యాచ్ చేయలేకపోయాం. తర్వాత చాట్ జీపీటీలో వాటి మధ్య ఉన్న కనెక్షన్స్ ఏంటో చూస్తే షాకింగ్ విషయాలు తెలిసాయి. నిజంగా ప్రశాంత్ నీల్ ఇంకో కేజీఎఫ్ లాంటి మూవీతో వస్తున్నాడు. బట్ ఫర్ ఎ చేంజ్ అక్కడ గోల్డ్ ఇక్కడ డ్రగ్స్ అంతే తేడా, మిగతా మాస్ ఎలివేషన్స్ అన్ని ఉంటాయి. ఎందుకంటే ఈసారి మన హీరో ఇండియాకి సీఈఓ కాదు, సౌత్ ఈస్ట్ ఆసియాకి సీఈఓ. నిల్మామ స్టోరీ టెల్లింగ్ అందరికి అర్థమైనట్టు స్క్రీన్ మీద చూపిస్తే బొమ్మ పక్కా బ్లాక్ బస్టర్. ఇంకా అసలు విషయానికి వస్తే చాట్ జీపీటీలో క్యాజువల్ గా టైప్ చేశా వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ చైనా, భూటాన్, కోల్కతా, గోల్డెన్ ట్రయాంగిల్, పాకిస్తాన్, కూన్సా 1969 అని. అంతే షాకింగ్ విషయాలు చెప్పింది మన చాట్ జీపీటీ. ఈ స్టోరీ అంతా అర్థం అవ్వాలంటే మీకు ముందు కూన్సా గురించి తెలియాలి. కూన్సా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే డ్రగ్ లార్డ్. యాక్చువల్ కూన్సా అనేవాడు బర్మాలో పుట్టాడు, అదే మయన్మార్ లో. బాబు ఫస్ట్ నుంచి కూడా మాంగ్టాయ్ ఆర్మీ అనే ఒక ఫోర్స్ లీడ్ చేసేవాడు. ఈ ఫోర్స్ ని మిలేషియా అని వాళ్ళు అంటారు. మిలేషియా గ్రూప్ ఏం చేసేదంటే ఓపియం అనే డ్రగ్ ని తయారు చేసేవారు. ఈ ఓపియం అనే డ్రగ్ పప్పి అనే ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మనం గసగసాలు గట్ వాడతాం కదా మసాలాల్లో, ఆ ప్లాంట్ అనమాట. ఆ ప్లాంట్ నుండి ఓపియం అనే నల్లమందు తయారు చేసేవారంట ఈ మిలేషియా గ్రూప్. యాక్చువల్ ఈ గ్రూప్ ఎందుకు ఫామ్ అయిందో తెలుసా? బర్మిస్ గవర్నమెంట్ ని ప్రతిఘటించడానికి, అదే వాళ్ళకు ఆపోజిట్ గా ఉండడానికి వీలు ఫామ్ అయ్యారు. బట్ తర్వాత ఈ డ్రగ్స్ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసి సౌత్ ఈస్ట్ ఆసియాలో మొత్తం వ్యాపించేలా చేశారు మన కూన్సా. ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది సౌత్ ఈస్ట్ ఆసియాలో బర్మా, థాయిలాండ్ అండ్ లావోస్ బార్డర్స్ కు మధ్య ఉన్న ఒక ప్రాంతం. ఈ మూడు కంట్రీస్ ఆనుకుని ఉంది కాబట్టి ట్రయాంగిల్ అని అన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఓపియం అండ్ హెరాయిన్ అనే డ్రగ్స్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల ఈ ప్రాంతం మొత్తం గ్లోబల్ లెవెల్లో తెలియడంతో గోల్డెన్ ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతం పేరు 20th century బాగా వినబడింది గ్లోబల్ లెవెల్లో. ఇప్పుడు భూటాన్కి, చైనాకి, పాకిస్తాన్ కి, సిక్కిం కి అండ్ కోల్కతాకి అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ కి ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. మయన్మార్ కి సరిహద్దుల్లో చైనా ఉంది కాబట్టి గోల్డెన్ ట్రయాంగిల్ లో తయారైన డ్రగ్స్ ని అక్రమంగా చైనాలోకి వెళ్లేవి. అండ్ అప్పట్లో సిక్కిం కి, భూటాన్ కి బయట కంట్రీస్ నుండి రావడం చాలా ఈజీ. అంటే రగ్గట్ టెరెన్ ఉండేవి కాబట్టి, అంటే మొత్తం పెద్ద పెద్ద రాక్స్ అండ్ ట్రీస్ తో కొంచెం భయంకరంగా ఉండేది కాబట్టి సో గోల్డెన్ ట్రయాంగిల్ ద్వారా సిక్కిం కి, భూటాన్ కి డ్రగ్స్ వచ్చేవి. సేమ్ కోల్కతా కూడా భూటాన్ అండ్ సిక్కిం బోర్డర్స్ తో కలిసి ఉండేది కాబట్టి కోల్కతా కూడా గోల్డెన్ ట్రయాంగిల్ నుండి డ్రగ్స్ వచ్చేవి. మెయిన్ ఈ మూడు స్టేట్స్ కి డ్రగ్స్ ఈజీగా రావడానికి కారణం రగ్గట్ టెరెన్ వల్ల. ఇంకా పాకిస్తాన్ సంగతికి వస్తే 1960 and 1970 వరకు చాలా ఎక్కువగా గోల్డెన్ ట్రయాంగిల్ నుండి డ్రగ్స్ వెళ్లాయి. ఇండియాలో ఉన్న డ్రగ్స్ స్మగ్లర్స్ ని, పాకిస్తాన్ లో ఉన్న డ్రగ్స్ స్మగ్లర్స్ ని ఉపయోగించుకుని ఆఫ్ఘనిస్తాన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ కి డ్రగ్స్ ని గోల్డెన్ ట్రయాంగిల్ నుండి పంపించేవారంట. అందుకే పాకిస్తాన్ కూడా కీ రోల్ పోషించింది. పోస్టర్ లో 1969 ఎందుకు వేశారని డౌట్ కదా, అది కూడా చెప్తాను. 1969 ఇయర్ లో ఓపియం అండ్ హెరాయిన్ డ్రగ్స్ ని సప్లై మరింత పెరిగింది. అసలు ఎన్నడూ లేనట్టుగా ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసేవారంట ఈ డ్రగ్స్ ని. అండ్ హెరాయిన్ అనే డ్రగ్ రేట్ అమాంతం పెరిగిపోయిందంట. అప్పుడే కూన్సా డ్రగ్ మాఫియాకి డ్రగ్ లార్డ్ అయ్యాడు. 1969 నాటికి ఇండియా, చైనా అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ స్థిరంగా లేకపోవడంతో ఈ డ్రగ్స్ మాఫియా మరికొంచెం ఎక్కువైంది. అందులో మన సిక్కిం, కోల్కతా అండ్ భూటాన్ బోర్డర్స్ అన్ని కూడా రగ్గట్ టెరైన్ వల్ల ఈజీగా డ్రగ్స్ ని సప్లై చేసేవారు. సో ఇది ఓవరాల్ గా పోస్టర్ వెనుకున్న అన్నిటి కనెక్షన్స్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు పోస్టర్ వెనుక అతల ఆ దేశాలు అండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ 1969 ఇయర్ ఎందుకు వేశారని. సో ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు అసలు ఎన్టీఆర్ రోల్ ఏం పడతారు అనేది మనం ఆలోచించాలి. యాక్చువల్ కేజీఎఫ్ లో మీరు ఒక పాయింట్ బాగా అబ్జర్వ్ చేస్తే కేజీఎఫ్ ఆల్రెడీ ఉంటుంది, అక్కడ నుండి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారు. అందులో రాఖీ ముంబైలో ఉంటూ చిన్న చిన్న స్మగ్లింగ్ చేస్తుంటాడు. వన్స్ కేజీఎఫ్ గురించి తెలిసాక కేజీఎఫ్ ను వెళ్ళడానికి వెళ్తాడు. సేమ్ ఇక్కడ కూడా ఎన్టీఆర్ ఫస్ట్ డ్రగ్ స్మగ్లింగ్ చేసి తర్వాత డ్రగ్ లార్డ్ అవుతాడేమో అనిపిస్తుంది. చూడాలి మరి ప్రశాంత్ నీల్ గారి మనసులో ఏముందో. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కడిని కష్టపడుతున్నా మీకోసం.